गणाना अन्त्वा गणपतिं भवामहे कविं कवीनां भूमस्त्रवस्तमौ ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनः सञ्जन्नोतभिः सेदसादनौ ॐ सुमुखाय नमः एकदन्ताय नमः कपिलाय नमः गजकन्निकाय नमः लम्बोदराय नमः विकटाय नमः विघ्नराजाय नमः స్వామి, హాస్పిటల్లో ఉన్న మా అత్తయ్యకు ఇవాళ కట్లు విప్పుతున్నారు. ఆవిడ పూర్తిగా కోలుకోవాలి. తో సమస్త మంగళాని భవంతో నిత్య శ్రీరస్తో నిత్య మంగళాని భవంతో సత్యాహయేతా ఆశిషస్సంతో శ్రీరాజనం దర్శయామి. మీరు నక్షత్రం మూత్రం చెప్పండి. యజమాన్యస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ భయాయుధాల ఐశ్వర్యాభివృద్ధ్యర్థం మహాగణాధిపతి దేవతా ప్రీత్యర్థం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం प्रसन्नवदनं ध्याये सर्वविघ्नाशान्तये ॐ गणाना अन्त्वा गणपतिं हवामहे कविं कवीनां भूमस्त्रवस्तमौ ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनः सञ्जन्नोतभिः सेदसादनौ एकदन्तं महाकायं तप्तगाञ्जनसन्निभौ लम्बोदरं विशालाक्षं वन्देऽहं गणनायकौ सुमुखश्चैकदन्तश्च कपिलो गजकन्निकः लम्बोदरश्च विकटो विघ्नराजो गणाधिप धूमकेतर्कनाचक्ष फालचन्द्रो गजानन कर्दुण्डस्वर्वकर्णो हेरम्भस्कन्दपूर्वजः षोडशैतानि रामानि यपडे सुनुयादपि विद्यारम्भे वाहे च प्रवेशे निर्गमे तदा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तश्च न जायते तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहे तन्नो दन्यप्रचोदयातो सुमुखं महागणाधिपतिं ध्यायामि ज्ञानं समर्पयामि आसनं समर्पयामि అమ్మాయి అమ్మాయి ఏమైందమ్మా? అమ్మా అమ్మా కళ్ళు తెరవమ్మా, కాస్త మంచినీళ్ళు తీసుకురండి. అలాగే అమ్మా కళ్ళు తెరవమ్మా. అయ్యో ఏమైంది? వీళ్ళ అత్తగారు కోలుకోవాలని ఉపవాసం చేస్తూ రోజూ గుడికొస్తున్నది ఈ అమ్మాయి. ప్రదక్షిణాలు చేసిన చాలు, కాసేపు కూర్చోమ్మా. ఏమైంది లావణ్య? ఎందుకు అదోలా ఉన్నా? వీళ్ళ అత్తగారు ఆరోగ్యం బాగుండాలని ఉపవాసం ఉండి రోజు ప్రదక్షిణాలు చేస్తుంది. ఈ అమ్మాయి మొర ఆలకించి ఆ భగవంతుడు వీళ్ళ అత్తయ్యకి ఆయురారోగ్యాలు ఇవ్వాలి. ఇలాంటి కోడలున్న ఆ అత్త ఎంత అదృష్టవంతురాలో. ఈ అమ్మాయి నీకేమవుతుంది? నా భార్య. అలాగా దగ్గరుండి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళండి. వస్తామండి. ఏమిటి లావణ్య, మా అమ్మ కోసం నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావా? నీకేమైనా జరిగితే నేను తట్టుకోగలనా? అత్తయ్య నాకు అమ్మ లాంటిదే బావా. ఆవిడ కోలుకోవాలని వ్రతం ఆచరిస్తున్నాను. అత్తయ్య కోలుకోవాలి, నన్ను కోడలుగా స్వీకరించాలి. మీ ఆరోగ్యం మెరుగై తొందరలో మనం అత్తయ్యకో మనవణ్ణి కనివ్వాలి. మనమందరం సంతోషంగా ఉండాలి. ఇప్పుడు ఒంట్లో ఎలా ఉందమ్మా? తొందరగా మీరు కోలుకోవాలని గుడికి వెళ్ళి
మొక్కుకొనొచ్చాను. విభూతి పెట్టుకోండి అత్తయ్య. నేను తొందరగా కోలుకోవాలని ఉపవాసం ఉంటూ గుడికి ఆసుపత్రికి తిరగడమే పనిగా పెట్టుకున్నావు. నీ ఆరోగ్యం పాడవుతుంది లావణ్య, ఇంకా నా కోసం నువ్వు ఉపవాసాలు ఉండద్దు. ఇదిగో ఇక్కడ పాలు పళ్ళున్నాయి, తీసుకో. పాలు పళ్ళు తీసుకోవాల్సింది మీరత్తయ్య. అవును, ఇప్పుడు వేసుకోవాల్సిన టాబ్లెట్స్ నర్స్ ఇచ్చిందా? ఇంకా లేదమ్మా. ఈ టాబ్లెట్స్ వేసుకుని పాలు తాగండి అత్తయ్య. నేనే వేస్తాను, నోరు తెరవండి. డాక్టర్ గారు ఇవాళ పొద్దున్న నేను ఒకసారి చెకప్ చేయాలని చెప్పారు, చెకప్ చేశారా? చేశారా, ఎందుకో తెలియదు. నిన్ను లావణ్యని తన గదికి రమ్మన్నారు, ఒకసారి వెళ్ళి కలిసి రండి. అలాగే అమ్మా. Yes, come in. Good morning, sir. Good morning. కూర్చోండి. మమ్మల్ని రమ్మన్నారట, విషయం ఏంటి డాక్టర్ గారు? కంగారు పడవలసిన విషయం కాదు, కానీ నేను చెప్పేది వింటే మీకు బాధ కలగొచ్చు. చెప్పడం మా ధర్మం. ఈరోజు పొద్దున్నే కట్లు విప్పాం. మీ అమ్మగారు లెఫ్ట్ లెగ్ నర్వ్స్ కట్ అయ్యని తెలిసింది. ఇదివరకు ఇట్లా ఆమె నడవలేదు. ఏమిటి డాక్టర్ గారు మీరు అనేది? ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, కాలు బాగు చేయండి డాక్టర్ గారు, మా అత్తయ్య గారు నడవాలి. గాయాలు పూర్తిగా నయమవ్వకుండా ఇప్పటికి ఆపరేషన్ చేయలేం. ఆపరేషన్ చేసినా ఆమె కాలు బాగుపడకపోవచ్చు. అలా అంటారు ఏమిటి డాక్టర్ గారు? ప్రస్తుతానికి మందులు రాసిస్తాను, రెగ్యులర్గా ఇవ్వండి. పరిస్థితి మెరుగైతే ఆపరేషన్ ద్వారా ఆవిడ కాలు బాగు చేయడం వీలవుతుంది. బావా, డాక్టర్ గారు చెప్పిన విషయం అత్తయ్య గారికి తెలియకూడదు. మనం చెప్పకపోయినా ఎలాగోలా అమ్మకు తెలుస్తుంది లావణ్య. నెమ్మదిగా నేనే విషయం అమ్మతో చెప్తాను. వద్దు బావా, అసలే కంగారుగా ఉన్న అత్తయ్య గారికి ఇప్పుడు ఈ విషయం మన నోటితో చెప్పి ఇంకా బాధపడ్డం దేనికి? సరే లావణ్య, నేను చెప్పను. ఎప్పుడు తెలుస్తుందో అప్పుడే అమ్మకు తెలియని పద. డాక్టర్ గారు ఏమన్నారా? ఇంకో రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం, ఇంటికి తీసుకెళ్ళండి అన్నారమ్మా. పొద్దున్నే కాలు కట్టిప్పినప్పుడు నడవాలని ప్రయత్నించాను, మనిషి తోడలేక వీలు పడలేదురా. కట్టు విప్పిన తర్వాత నడిచారా? నడిస్తే బాగుండేది, ఎందుకు నడవలేదు? నార్మల్. ఇప్పుడు మీ వాళ్ళు వచ్చారు కదా, అందరం సాయం చేస్తాం, నడవండి. ఒరే రవి, కొంచెం పట్టుకోండి రా. అమ్మ నర్సమ్మ, వెళ్ళి నీ పని చూసుకో, నా కొడుకు కాళ్ళలో ఉన్నారుగా. రవి
రవి కాస్త పట్టుకోండిరా నాకిప్పుడిలాగైందనుకుంటాను నిన్న రాత్రి ఇంట్లోంచి వెళ్ళిపోమన్నానుగా సిక్కు లేకుండా ఇంకా ఏ మొహం పెట్టుకున్నావో తెలియటం లేదు. రవి చొక్క ఇస్త్రీ చేస్తున్నావా? వాడు బట్టలు ఇస్త్రీ చేయడం, వాడు బ్రష్ మీద పేస్ట్ పెట్టడం, వాడు బూట్లు పాలిష్ చేయడం ఇవి కాదు కాపురం చేయడం అంటే. ఇవన్నీ చేసి వాడి మనసులో ఇంకా ఉందామని ప్రయత్నం చేస్తున్నావా? అది జన్మలో జరగని పని. చూడు, మా రవికి సామర్ల కోట సత్యభామ కూతురుతో పెళ్లి చేయబోతున్నాను అంచేత నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళు, వెళ్ళు బయటికి. ఇంట్లో పని మనిషిలా పడున్నాను, అలా అనకండి అత్తయ్య. పని మనుషులు ఇంట్లో పడుండ్రే, పని అయిపోయాక వాళ్ళింటికి పోతారు. చెప్పేది వదలు, నువ్వు ఇలా మర్యాదగా నోట్తో చెత్తను చెప్తే వినవే నిన్ను. రవి వచ్చాడు కాబట్టి వదిలేస్తున్నాను. వాడికి మంగతో పెళ్లి జరిగి తీరుతుంది, మమ్మల్ని వదిలిపెట్టిపోవే దెయ్యం కొట్టు మహ. ఈ కాలతో నేను నిన్ను తన్నాను, అందుకే ఆ భగవంతుడు ఈ కాలే ఇలా. అత్తయ్య అలా మాట్లాడకండి, మీ కాలు తప్పకుండా బాగవుతుంది, మీరు ధైర్యంగా ఉండండి. లేదమ్మా, నన్ను ఓదార్చడానికి అలా అంటున్నావు కానీ డాక్టర్ గారు చెప్పిందంత, నర్సు నాతో చెప్పింది. లావణ్య, ఇప్పుడు నీ కాళ్ళు పట్టుకునే శక్తి నాకు లేదు, కానీ నేను నిన్ను పెట్టిన చిత్రహింసలన్నీ మర్చిపోయి నన్ను మన్నించమ్మా, నన్ను మన్నించాలని చెప్పు. ఒక్కసారి కూడా నాకు సూట్ కావడలేదు. ఐ యామ్ వెరీ వెరీ సారీ. సారీ సూట్ ఎందుకు అవుతుంది? సారీ సారీయే, సూట్ సూటే. తొందరగా ఏదో చీర కట్టుకుని తయారవు, మనం వెళ్ళే సినిమాకేగా. హలో, మీ నాన్న ధవళేశ్వరంలోను కడియంలోను మొక్కలకు అంట్లు తొక్కి పైకొచ్చిన వాడు. మా నాన్న అలా కాదు, ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్. ఆయన కూతురిగా నాకు స్టేటస్ ఉంది. ఆ హంగామా సరంజామా పైజామా
చాలే ఊరుకోండి. ఊరుకోను. ఈ ట్రై చేయి. నీ రంగుకి హంగుకి బలిగా ఉంటుంది. నాట్ బ్యాడ్. నువ్వు తొందరగా చీర మార్చుకోకపోతే ఐఎమ్ బికమింగ్ మ్యాడ్. ఇప్పుడంత సీన్ లేదు కానీ బయలుదేరదా రండి. తలుపు తెరిచేలాగా చప్పుడు చేస్తారు ఎందుకు? ఎవరు రండి. శుభం అని సినిమాకు బయలుదేరితే హౌస్ ఫుల్ బోర్డులా ఎదురైంది ఏమిటి? బయటకు వెళ్తున్నారా? అవును. ఏ నువ్వు కూడా వస్తావా? వద్దు. అది కాదు, మన మార్కెటింగ్ మేనేజర్ సుందరమూర్తి గారు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మాయి పెళ్లి కోసం 1 మంత్ లీవ్ పెట్టారు. అయితే వినోద్ ఎంబీఏ చదివాడు కదా, సుందరమూర్తి గారు లీవ్ లో వెళ్లే ముందు ఆయన దగ్గర వినోద్ ట్రైనింగ్ అయితే ఆయన సెలవు పూర్తయిపోయి వచ్చే లోపల మార్కెటింగ్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. తర్వాత మీరు వ్యాపారం మొదలు పెట్టడానికి సులువుగా ఉంటుంది. ఏ వ్యాపారానికైనా వెన్నెముక మార్కెటింగే. థాంక్స్ కృష్ణవేణి. మీరుండండి. ఏమిటి తెగ సంబరపడిపోతూ షేక్ హ్యాండ్ ఇచ్చేస్తున్నారు? కృష్ణవేణి మీకేదో మేలు చేయడానికి ఇలా చెప్పింది అనుకుంటున్నారా? ఆమె చేసేది మేలు కాదు, కీడు. మీకు హ్యాండ్ ఇస్తున్న దానికి షేక్ హ్యాండ్ ఇస్తారేమిటి? కృష్ణవేణి మిమ్మల్ని అవమానిస్తోంది. మీరు అజాగ్రత్తగా ఉంటే మీ వీపు విమానం మత మోగిపోతుంది. వ్యాపారం చేసే అర్హత మీకింకా రాలేదు, వచ్చినప్పుడు డబ్బు ఇస్తాను అని నాన్నగారు అన్నారు. కానీ ఈవిడ మనల్ని అవమానించడానికి మిమ్మల్ని మార్కెటింగ్ ఉద్యోగంలో చేరమంటోంది. తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అర్చన, నాకు అలాంటి ఉద్దేశం లేదు. మరెలాంటి ఉద్దేశం ఉంది? మా ఆయన ఉద్యోగం పేరుతో నెలకి 30 రోజులు ఎండనక వాననక కష్టపడాలి. నెల 30 రోజులు బండ చాకరీ చేశాక చెమట కూడా తుడుచుకోకుండా ఎండీ సీట్లో ఉన్న నీకు సెల్యూట్ కొట్టి పే షీట్లో సంతకం పెట్టి నువ్విచ్చే జీతం తీసుకోవాలి. ఇదేగా నీ ఉద్దేశం? అందుకేగా నీ ఉపదేశం? మై డియర్ కృష్ణవేణి, అర్థాంతరంగా మా బతుకుల్లోకి వచ్చేసిన మేజువాణి నువ్వు మా ఇంటికి ఎలా వచ్చావో కాస్త గుర్తు తెచ్చుకో. మా అన్నయ్య గారు నీతో ప్రేమలో పడ్డాడు. బురదలో పడినవాడైనా పైకి లేస్తాడేమో కానీ ప్రేమలో పడినవాడు ఇంకేం లేస్తాడు? ఇక మీ అన్నయ్య గారు పనికి మాలిన కంపెనీలో తొలక మాసిన పనిచేస్తున్నాడు. నీ ప్రేమ గోల కనిపెట్టి మా అన్నయ్య తలకు నిన్ను కట్టబెట్టాడు. అలా స్టార్ట్ అయింది నీ బతుకు. కృష్ణవేణి, నేను కట్టుకున్న ఈ చీర ఖరీదెంతో తెలుసా? 5,000. ఇది మా నాన్న డబ్బు, మా డబ్బు. 5,000 ఖరీదు చేసే చీర నేను కట్టాను. మీ అన్నయ్య 5,000 నోట్లోకి వెళ్లేలా తిండే పెట్టలేడు. పెళ్లి కానప్పుడు నువ్వు 200 ఖరీదు చేసే చీరో కట్టుంటావు. లేకపోతే కట్ పీస్ ముక్కలు కొనుక్కొని మిషన్ మీద కుట్టుకొని చీరగా కట్టుకొనుంటావు. మా ఇంటికొచ్చాకే నీ స్టైలు హొయలు అబ్బబ్బబ్బబ్బా, నీకసలు పట్టపగ్గాలున్నాయా? గతం మర్చిపోయిన మనిషి మళ్ళీ అదే గతాన్ని భవిష్యత్తులో అనుభవించాల్సి వస్తుంది. కృష్ణవేణి, నీలాంటి వాళ్లను చూసే కనకపు సింహాసనం మీద సునుకు గురించి చెప్పుంటారు. మా ఆవిడ మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడడం ఎందుకని ఊరుకున్నాను. తర్వాత ఎప్పుడో నా చేతికి చిక్కుతావుగా, అప్పుడు చెప్తాను నీ పని.